దగ్గరికి వచ్చి నా ఫామ్ హౌస్ చూపిస్తూ చూపిస్తూ ఇతను ఆక్రమించుకున్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అసలు నా ఫామ్ హౌస్ నేను రైతుల దగ్గర భూమి కొని చేసినది. ఈరోజు నేను కరకట్ట మీద ఉన్నాను. నేను సెల్ఫీ ఛాలెంజ్ చేస్తున్నాను లోకేష్కి. ఇది చంద్రబాబు ఇండ్లు. ఈ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇంట్లో జాయిన్ అయినాడు. ముఖ్యమంత్రిగా ఉండి ఇంట్లో చేరి ఇప్పటికీ ఆ ఇంట్లోనే ఉన్నాడు. అది లింగంనేని వాళ్ళది. వాళ్ళకి డబ్బులు ఎలా ఇచ్చినాడో తెలియదు, వాళ్ళ దగ్గర నుంచి ఎలా వచ్చిందో ఇతనికి తెలియదు. రెంటల్స్ పే చేయకోకుండా ఉన్నాడు. అతనికి ఏ విధంగా ఫేవర్స్ చేసినాడో కూడా మనకు తెలుసు. లింగంనేని గెస్ట్ హౌస్ ఇది. నేను ఉండేది ఇప్పుడు కరకట్ట మీద ఉన్నా, అంటే మన ఊర్లో చెరువు కట్టలు అంటారు. అక్కడ కనపడే కృష్ణానది, కృష్ణానది అక్కడ కనపడుతోంది. యువతల చూస్తే పచ్చని వ్యవసాయ భూములన్నీ ఇక్కడ ఉండడం చూస్తున్నాం. పచ్చని వ్యవసాయ భూములన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ చెరువు కట్టనే ఈ కరకట్ట అంటారు. ఇక్కడ ఈ కరకట్ట మామూలుగా ఎందుకు నిర్మించినారంటే కృష్ణానదిలో ఎక్కువ ఫ్లడ్డింగ్ వాటర్ వస్తే, నీళ్ళు వస్తే కనుక ఈ కట్ట దాటి ఊర్లోకి పోకుండా ఇక్కడ భూములు కానీ ఇక్కడ ప్రజల్ని కానీ రక్షించడానికి కట్ట కట్టడం జరిగింది. కానీ ఈ ప్రబుద్ధుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇక్కడ కట్టకూడదు అని అక్కడ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇచ్చినారు. ఇది ఎంక్రోజ్డ్ సైట్లో ఉన్నాయని కూడా ఈ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ ఈ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈయన కోర్టుకు పోయి స్టే కూడా తెచ్చుకోవడం జరిగింది అనుకో. అలాంటి దాంట్లో ఈయన ఇల్లు కట్టుకున్నాడు. ఈయన మనకు నీతులు చెప్తున్నాడు. అంటే చెరువు కట్ట మేము అవతల కట్టినా కానీ ఏదైనా ఉంటుందేమో కానీ చెరువు కట్ట లోపల కట్టుకున్న దరిద్రుడు ఏడా ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎవడో కట్టుకున్న ఇండ్లలోకైనా కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, ఫస్ట్ నువ్వు చేయాల్సిన విషయం. ఆ విషయం ఇతను చేయలేకపోగా ఇతను ఇల్లు కట్టుకున్నాడు. ఇతను వచ్చి నా గెస్ట్ హౌస్ చూస్తాడు. నేను కూడా నా గెస్ట్ హౌస్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనుకోవటం లేదు. ఎందుకంటే మేము ఎప్పుడు ఉంటున్నాం కానీ దాంట్లో ఆ డ్రోన్లో చూపించేంతవరకు ఓహో ఇంత అందంగా ఉందా అని మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్లు చేసి అంటున్నారు. బట్ వాళ్ళ కెమెరా టెక్నిక్ ఏమో మరి అలా తీసుకొని వచ్చినారు. ఎస్, అది నా ప్రాపర్టీని, దానికి పర్మిషన్స్ తీసుకున్నారు, పర్మిషన్స్ తీసుకునే కట్టినాను. అది ఆ ప్రాపర్టీని ఎలా కొన్నానని కూడా ఇప్పటికీ 3-4 సార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత కూడా చెప్పడం జరిగింది. ఇంకా దీని గురించి ఎవడైనా కానీ మాట్లాడితే వాడు వేస్ట్ ఆయిల్, నేనేం చెప్పలేను దీని గురించి అని. నేను ఆ రోజు ఏ విధంగా మాట్లాడినాను, ఏ విధంగా చెప్పినాను కూడా నీకు లింక్ చెప్తాను. ఈ ప్రాపర్టీ మాకు ఎలా వచ్చింది అనేది కూడా నేను లింక్ చూపి చెప్తాను. నిన్న ఆయన మాట్లాడుతూ లోకేష్ కేటుగాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది. సరే, నేను నా సొంత భూమిలో కట్టుకుంటేనే కేటుగా అయినప్పుడు మళ్ళీ ఈ విధంగా ఇరిగేషన్ ల్యాండ్లో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నావు, అలాంటి హోదాలలో ఉండి నువ్వు కట్టుకున్నావని నిన్నేమనల్లా, నిన్నేమని పిలిస్తే సరిపోతుంది. నీకు ఏమని చెబితే మీరు ఏ పేరు పెడితే సరిపోతుంది? కేటుగాడు అంటావా? మరి నిన్నేమనల్లా? 24 పులికేశ్వా నువ్వేమన్నా? 24 పులికేశ్వా ఒక విషయ పరిజ్ఞానం లేదు. ఎవడే చెప్తే అది రాసిస్తే, ఎవడో రాసిస్తే అది చదువుతా పోతూ ఉంటావు. నువ్వు నాకు నీతులు చెప్తావా? నేను గుడ్ మార్నింగ్ ధర్మవరంలో పోయి కబ్జాలని చెప్తాడా? నేను గుడ్ మార్నింగ్ ధర్మవరం ఇప్పటి నుంచి కాదు చేస్తాను, ఇది 2008 నుంచి చేస్తున్నా. అలా సోషల్ మీడియా లేదు, ఆ విధంగా చేశాను కాబట్టి ధర్మవరంలో డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉందేమో అడగండి, తాగినీళ్ళ సమస్య ఉందేమో అని చెప్పేసి అడగండి. భూములు కొనుక్కుంటే తప్పవుతుందా? ఇన్ని చెప్తున్నా నువ్వు, ఒక్క ఎకరా ఎక్కడైనా కానీ మా భూమి కబ్జా చేశాడని ఇంతవరకు ఎవడైనా కంప్లైంట్ ఇచ్చినాడా? ఇవ్వలేదు కదా. కబ్జా చేసింటే ఒక్క రైతుతో కంప్లైంట్ ఇవ్వమని నిన్న ఇది కూడా చెప్పాడు, రాజీనామా చేస్తామని. డెఫినెట్గా నేను కబ్జా చేసినానని కానీ నిరూపిస్తే ఒక్క రైతు వచ్చి తన భూమిని కంప్లైంట్ చేసినాడంటే రాజీనామా చేస్తా. లేదని పక్షంలో నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా? నువ్వు కాదు, నువ్వేమున్నావు రాజకీయాల్లోకి? ఊళ్ళలో వచ్చి ఊరికే అరుచుకుంటా పోతానావు తప్ప, పిచ్చుకుక్క అడిచినట్టు అడుస్తా పోతానావు. మీ నాయన రాజకీయాల నుంచి తప్పుకుంటాడా? ఇసుక 100 ట్రిప్పులు పోతుంది డైలీ అంటున్నావు బెంగళూరుకి. ఇసుకతో మాకు సంబంధమే లేదు.
జేపీ గ్రూప్ అనే వాళ్ళు చేసుకుంటారట రిస్క్. అది గవర్నమెంట్ది, గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చినారు, వాళ్ళు పే చేస్తున్నారు. అలా అయినా కావచ్చులే, ఒక్క ట్రిప్పు బెంగళూరు కానీ ఇంకో చోటికి కానీ పోయిందని నేను నిరూపిస్తే మీకు నేను రాజీనామా చేయడానికి సిద్ధం. ఇంక మళ్ళీ ఎలక్షన్లలో కూడా పోటీ చేయను. నువ్వు మీ నాయకుడు చేస్తే దమ్ముందా, నువ్వు మీ నాయకుడు చేస్తే దమ్ముందా? నేను నీలాగా నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చు, ఇష్టాన్సం కేటగాడు కాదు కదా. నువ్వు ఇంకా అందగడే గలీజ్ బూదులు కూడా తిట్టచ్చు. నువ్వు స్టాన్ఫర్డ్లో చదివినావేమో, నేను తాడిపత్రి అరవింద్ ఆశ్రమంలో చదివినాను, తర్వాత గుంటూరులో విజయవాడలో చదివినాను. నువ్వు స్టాన్ఫర్డ్లో చదివినట్టు లేదు, ఆడేందో ఇంక వేరే వ్యాపారం పెట్టుకున్నట్టు ఉంది. సో నేను అంతకంటే నీచంగా మాట్లాడగలను, కానీ నీకు నాకున్న తేడా చూపించాలి కదా. ఎక్కడో చోట గుడ్ మార్నింగ్ అనే కార్యక్రమం పెట్టినది జనాల దగ్గరికి పోవాలా అని. జనం దగ్గరికి వెళ్ళాలి, జనం దగ్గరికి వెళ్ళాలి. సోషల్ మీడియా నా దాంట్లో వేల వీడియోస్ ఉంటాయి. నీ దగ్గర మాట్లాడుతున్నవాడు వీళ్ళు అందరిని అడగండి. ఒక్క రైతుని చూపిమనండియా, ఒక్కడుగు ఎక్కడైనా కానీ మేము చేసామని చెప్పేసి, మా భూమి ఇలా అన్యాక్రాంతంగా గుంజుకున్నాడు చేసుకున్నాడు అని చెప్పేసి చూపిమనండి. ఏది పడితే అది నోటికి మాట్లాడుతున్నాడు. మరమేకల పల్లి సిబిఆర్ మునకలోకి నాకు 20 కోట్లు తీసుకున్నారని చెప్పి చెప్తావా? కడుపుకు అన్నం తింటున్నావా, ఇంకేమన్నా తింటున్నావా? 240 కోట్ల రూపాయలు చిత్రవతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 10 TMC కెపాసిటీ పెంచినప్పుడు మరమేకలపల్లి, సీసీ రేవు, పీసీ రేవు, రాఘవంపల్లి ఈ గ్రామాలకు అన్నిటికీ కూడా నేను డబ్బులు ఇప్పించడం జరిగింది. ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఒక్క రైతు కావచ్చు, ఒక జనం కావచ్చు, ఎమ్మెల్యే మమ్మల్ని డబ్బులు అడిగినాడు అని చెప్పేవాడు ఒక్కని రమ్మనండి. మరమేకలపల్లి అనే ఊర్లలో ఎప్పుడు మీకు 200-300 మెజార్టీ, అందరూ మీ వాళ్ళే ఉండేది. మీ క్యాస్ట్కు సంబంధించిన వాళ్ళు అత్యధికులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడగండి. వాడు ఏ పార్టీకి సంబంధించిన, మీరైతే వ్యాపారం పెట్టుకొని ఆ పార్టీ ఈ పార్టీ పెట్టి ఇప్పటికీ అక్కడ ఎస్సీలకు 63 మందికి రాకపోతే, 107 మందికి రాకపోతే గవర్నమెంట్తో కొట్లాడి నేను జీవో తీసుకొని వచ్చి రావడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళకి రిలీజియస్ కావాలా, 7 లక్షల నుంచి 10 లక్షలు ఎన్హాన్స్ ఏం చేశారు? టిడ్కో ఇళ్ళ దగ్గర పోయిన నువ్వు వస్తున్నప్పుడు 3 రోజుల ముందర కొట్టినావని అబద్ధాలు చెప్తావా? ఆ కలర్స్ కొట్టి ఎన్నాళ్ళు అవుతుంది? దాని పక్కనే కనపడి ఉంటుంది కదా కేతిరెడ్డి కాలనీ, ఇంద్రమ్మ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ అని చెప్పి 16,000 ఇండ్లు ఇచ్చినారు, 2 సెంట్లతో ఇచ్చి చేరుకున్నారు. నేను ఇచ్చినప్పుడు ఇల్లు, ఇప్పుడు 14,000 ఇండ్లు ఇచ్చినాం. నువ్వు కట్టించినది 8,000 ప్లాట్లకు గాను 1,400 ప్లాట్లు మా ఊళ్ళో ప్లాట్లే, అపార్ట్మెంట్లు మా ఊళ్ళో అపార్ట్మెంట్లు సరిపోవు, ఎందుకంటే మగ్గాలు వేసుకునే దానిలోకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి తెలియకుండా నువ్వు ఒక్కొక్క టిడ్కో హౌసెస్ మీద వాళ్ళకు ఫైనాన్షియల్ కమిట్మెంట్ పెట్టావు. మా గవర్నమెంట్ వచ్చినాక 1 రూపాయితో మేము రిజిస్ట్రేషన్ చేపిస్తానమని చెప్పినాం. నోటికి ఏది పడితే అది మాట్లాడుతూ పోతా అంటే మేము అంతకుమించి మాట్లాడలేమా? ప్రతి చోట కూడా ఆ లోకల్గా గొడవలు పెట్టాలా, వాళ్ళు కొట్లాడుకోవాలి. సిగ్గున్నోడు ఎవడైనా చెప్తాడే, ఒక పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి అంటావు, 12 కేసులు 20 కేసులు ఉంటే తప్ప నా దగ్గరికి రాకూడదు అంటారా? అంటే ఊర్లలో అంతా కొట్టుకొని చావండి, మిగిలిన వాళ్ళు నా దగ్గరికి రాండి, కొట్టుకొని చస్తే వీళ్ళు జీవితాంతం నా కింద పాలేరు. ఎవడైనా కానీ బాగా చదువుకోండి, మంచి ఉద్యోగం తెచ్చుకోండి, ఎక్కడికైనా మంచి అవకాశాలు వస్తాయని చెప్తా అంటారా? 20-30 కేసులు లేకుంటే నా దగ్గర రావద్దని చెప్తా అంటారా?